నమస్కారం, వెల్కమ్ టు జీసీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లైన్స్ స్కూల్కు తమ చేయూతను అందించిన కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు పైరసీ ఛానల్ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయడం శోచనీయమంటున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఆర్టీసీ బస్టాండ్లో చోరీ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు ప్రభుత్వంతో సాధ్యమైందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ ను మైనారిటీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, యువనేత డాక్టర్ కోడెల శివరామకృష్ణ, జెడ్పీ చైర్మన్ షేక్ జానిమోల్తో కలిపి స్పీకర్ డాక్టర్ కోడెల శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అంజుమన్ కమిటీకి నూతనంగా ఎంపికైన వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సభలో స్పీకర్ డాక్టర్ కోడెల మైనారిటీ సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఎన్నో ఏళ్లుగా కలగా ఉందని, ఆ కలను నిజం చేసేందుకు శంకుస్థాపన చేయడం సంతోషమన్నారు. 3,50,00,000తో అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్, 30,00,000తో షాదీఖానాలు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న వారికి షాపులు యథావిధిగా కేటాయిస్తామన్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో మైనారిటీల అభివృద్ధికి 80 కోట్లకు పైగా ఖర్చు చేశామని, వారికి అండగా ఉంటామన్నారు. మైనారిటీ మహిళలకు అండగా ఉండేందుకు కుట్టు మిషన్లు సైతం పంపిణీ చేశామన్నారు. గత పాలకులు మైనారిటీలకు చేసిన శూన్యమన్నారు. హిందూ ముస్లింలను సమానంగా చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ఇతర పార్టీల హయాంలో మైనారిటీలను నిర్లక్ష్యం చేసి వారిని విద్వేషాలతో రెచ్చగొట్టారని విమర్శించారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నాయన్నారు. రాజకీయం అంటే ప్రజాసేవయని నిరూపించిన ఘనత టీడీపీదే అన్నారు. పేద ముస్లిం సోదరులకు ఇళ్లు నిర్మిస్తామన్నారు. మరో కబరస్థాన్ ఏర్పాటుతో పాటు ఆటో నగర్ను నిర్మించి తీరుతామన్నారు. ముస్లింల ఆస్తులపై వచ్చే ఆదాయం వారికి అభివృద్ధికే కేటాయిస్తామని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వివరించారు. మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాం నుండి మైనారిటీలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారన్నారు. టీడీపీ రాకతోనే వక్ఫోడ్ ఆస్తుల రక్షణ, మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు జరిగిందన్నారు. నవ్యాంధ్రలోనూ మైనారిటీల కోసం సీఎం చంద్రబాబు కృషి చేశారని తెలిపారు. ఖచ్చితంగా మైనారిటీలు తెలుగుదేశం వెంట ఉన్నారన్నారు. మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్, జెడ్పీ చైర్మన్ షేక్ జానిమోన్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంత దిశ దశ మార్చిన ఘనత కోడలకే దక్కుతుందన్నారు. నిరంతరం కార్యకర్తలకు, ప్రజలకు అండగా అందుబాటులో ఉండే వ్యక్తి డాక్టర్ శివరామ అని పేర్కొన్నారు. తొలుత పట్టణం డాక్టర్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కార్యక్రమం పార్టీ కార్యాలయం నుండి ప్రధాన వీధుల్లో కొనసాగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, వైస్ చైర్మన్ షేక్ మీరావలి, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ గఫార్, కార్యదర్శి కరీముల్లా, షాపింగ్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో స్పీకర్ డాక్టర్ కోడెల తనయుడు డాక్టర్ కోడెల శివరామకృష్ణ నిర్వాహకంతో కేబుల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి విమర్శించారు. సమాజానికి సేవలు అందించే మీడియాను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం స్పీకర్ వాడుకోవడం దారుణమన్నారు. త్వరలో కొత్త కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పాత కేబుల్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివరించారు. నరసరావుపేట పట్టణంలో కేబుల్ ఈరోజు కేబుల్ ప్రసారాలు ఛానల్స్ రాక దాదాపు 4 రోజుల నుంచి ప్రజలందరూ ఇబ్బంది. ముందు 150 ఛానల్ వచ్చేవి, కొన్ని రోజులు అసలు ఏమి రాక, ఇప్పుడు ఏదో సెట్టాప్ బాక్సులు తీసేసి నేరుగా కనెక్షన్లు ఇచ్చి అరకొరగా న్యూస్ ఛానల్స్ ఒక 15 ఛానల్స్ దాకా రావడం. ఏకే ఛానల్ గా ప్రారంభించింది, కే ఛానల్ గా మార్చుకున్నారు. కే ఛానల్ మార్చుకున్న తర్వాత సెట్టాప్ బాక్సులను పెట్టి 1500 రూపాయలు ఒక్కొక్క, దాదాపు 30,000 ఇల్లుంటే నరసరావుపేట పట్టణంలో. మిగిలిన ఛానల్స్ అన్ని కూడా ఈ యొక్క అధికార బలంతో వాటన్నింటినీ తొలగించుకుని కేవలం కే ఛానల్ కనెక్షన్లు మాత్రమే ప్రతికి ఇంటికి కూడా ఇచ్చుకుని 300 రూపాయలు చేసే సెట్టాప్ బాక్స్ ని 1500 రూపాయలకి ప్రతి ఇంటికి కూడా, కొన్ని చోట్ల ఇళ్లలో ఇంటి వాళ్ళు ఇవ్వకపోతే కేబుల్ ఆపరేటర్లే ఈ యొక్క ఖర్చును కూడా భరించి ఈ విధంగా దాదాపు 4.5 కోట్లు 4.5 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రతి ఇంటి దగ్గర నుంచి వసూలు, ప్రతి నరసరావుపేట పట్టణంలో మొత్తం టోటల్ కనెక్షన్ దగ్గర. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగం ఇస్తే కేబుల్ ఆపరేషన్, జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే నరసరావుపేటలో ఆ రోజు కేబుల్ ఆపరేషన్ ప్రసారాలు రావు. ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తే అవి ప్రసారం, మా యొక్క ప్రెస్ మీట్లు ప్రసారం చేయరు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని తిట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిడితే గంటల తరబడి ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. వాడు ఏ స్థాయి నాయకుడైనా పర్వాలేదు, వాడు ఇచ్చే పూర్తి ప్రసంగం, అతనిచ్చే పూర్తి ప్రసంగం కేబుల్లో ప్రసారం చేస్తారు. స్పీకర్ గారిని అడుగుతా
ఇదేనా రాజ్యాంగం? రాజ్యాంగ పదవిలో ఉండి మీ పేరు మీద కేబుల్ ఆపరేటర్స్ నడుస్తూ నర్సరావుపేట పట్టణంలో మీడియాని కూడా ప్రభావితం చేసే విధంగా గంటల తరబడి ప్రెస్ మీట్లు ఇచ్చుకుంటూ ఈ విధంగా కార్యక్రమాలు. ఈ రోజు కేబుల్ ఆపరేషన్ పూర్తిగా ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయా స్పీకర్ గారు అన్నాడు. మీకేమి వీటి గురించి తెలియదా స్పీకర్ గారు అన్నాడు. ఆగిపోయి నెల రోజులైనా ప్రతి ఇంటిలో కూడా ఈ రోజు గృహిణులు గాని మహిళలు గాని అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తిట్టుకుని కేబుల్ ఆపరేటర్ని మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటే వీటి గురించి పట్టించుకునే సమయం మీకు లేదా? శంకుస్థాపనలు కొబ్బరికాయలు కొట్టడమేనా మీకు తెలిసిందని చెప్పి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది నర్సరావుపేట పట్టణంలో ఏమిటి అని కనీసం తెలుసుకునైనా దాన్ని సరి చేసుకునే సమయం మీకు లేదా? లేకపోతే తెలిసి కూడా చేయలేని పరిస్థితిలో ఉంది. ప్రజలు భావిస్తున్నారు తెలుసుకొని కూడా ఏమి చేయలేడేనా? ఈయన కుమారుడు కుమార్తెకి ఏ విధంగా కూడా సమాధానం చెప్పుకునే పరిస్థితిలో లేడని ఈరోజు ప్రజలు అందరూ కూడా భావనకు వచ్చేసారు. మీ కుమారుడు మీరు కట్టాల్సిన డబ్బులు ఏదైతే మీడియా మిషన్ కి డబ్బులు కట్టాల్సినయో ఆ డబ్బులు కట్టనందునే ఈరోజు కేబుల్ ఆపరేషన్స్ ఆగిపోయాయని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలిసిన విషయం. విశాఖపట్నంలో ఉన్న మీడియా మిషన్ ఏ ఛానల్ వాళ్ళు కట్టాల్సిన డబ్బులు చెల్లించకపోవడం వలన ఈరోజు నర్సరావుపేట పట్టణంలో ఆపరేషన్లు అన్ని పూర్తిగా నిలిపివేయబడ్డాయి. మరి ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఏవయ్యాయి? ఈ రోజు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేస్తున్న డబ్బులు నెలవారీ కలెక్ట్ చేసే డబ్బులు కూడా ఏవయ్యాయి? దాదాపు 30-25 లక్షల నుంచి 30 లక్షలు ఈ రోజు వసూలు చేస్తారు నెలవారీ. మరి ఈ డబ్బులు ఏవయ్యాయి అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి నేపథ్యంలో సెట్టాప్ బాక్సులు తీసేసి మళ్ళీ ఏదో కొత్త కనెక్షన్లు తీసుకొచ్చి అరకొర కనెక్షన్లు ఇచ్చి 15 ఛానళ్లు ఈ రోజు ప్రచారం. మిగిలిన చోట్ల ఎక్కడ చూసినా సరే ఇతర నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ చూస్తే 150 ఛానల్స్ ఈరోజు కేబుల్ కనెక్షన్ ద్వారా. ఇంత దౌర్భాగ్యంగా ఈరోజు ఈ కేబుల్ ప్రసారాలు నర్సరావుపేట పట్టణంలో చేస్తుంటే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తప్పకుండా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది దీని మీద. మీరు ఇవ్వలేకపోతే చెప్పండి ప్రజలకి, వాళ్ళు ఏర్పాటు లేదని ఉంటే చేస్తారు. అదే విధంగా నర్సరావుపేటలో కూడా కొత్త ఛానళ్లు అదే ఇంతకు ముందు ఉన్న ఛానళ్లు కూడా తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నాం. తప్పకుండా ప్రజలు గమనించాలి, వీటిని త్వరలోనే తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేడు స్థానిక ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల నందు ఉచిత మెగా దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హాస్పిటల్ ప్రారంభమై 2 సంవత్సరాలు నిండి 3వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో 150 మందికి ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించి పిప్పిపళ్ళు మరియు కదులుతున్న పళ్ళు ఉన్న 50 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఇలాంటి ఉద్యోగ క్యాంపులు మరిన్ని నిర్వహిస్తామని హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతగుంట అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరియు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన పల్నాడు ప్రాంత ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. చెప్పుందా నాకు తెలియదు, అది అయిపోయిందమ్మా తీసేయచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్ఆర్ సౌర శాంతి దంత వైద్యశాల తరఫున మెగా క్యాంప్ డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగినది. క్యాంప్ కి అశేష స్పందన రావడం జరిగినది. ఆల్మోస్ట్ ఒక 125 నుంచి 150 మంది పేషెంట్ల ఈరోజు ఉచితంగా దంత వైద్య సమస్యలు చెకప్ చేయబడింది. పన్ను తీసిన ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 మందికి ఉచితంగా పిప్పిపళ్ళు కదులుతున్న ఉన్న పళ్ళ వాళ్ళ అందరికీ ఉచితంగా పన్ను తీసి మందులు ఇవ్వడం కూడా జరిగినది. ఆ క్యాంప్ కి మంచి స్పందన రావడం జరిగినది. ఇది 2వ వార్షికోత్సవం పూర్తి చేసుకుని 3వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆర్ఆర్ సోర్షాలిటీ దంత వైద్యశాలలో ఇలా మెగా క్యాంప్ నిర్వహించడం స్పందన రావడం వల్ల ఇలాంటి మెగా క్యాంపులు మళ్లీ మళ్లీ నిర్వహించాలని మా ఆర్ఆర్ సోర్షాలిటీ దంత వైద్యశాల మెగా డెంటల్ క్యాంప్ విశేష స్పందన రావడం వలన కళావకాశాన్ని ఉపయోగించుకున్న నర్సరావుపేట ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మెగా క్యాంపులు మళ్లీ మళ్లీ నిర్వహించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఒక బీరువాను కొంత నగదును బ్లైండ్ స్కూల్కు అందజేశారని ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సేవా దృక్పథంతో ఇతరులకు సహాయపడాలని, దీనివలన విద్యార్థులు సమాజంలో మంచి ప్రవర్తన నైతిక విలువలు కలిగి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కె నరసరయ్య, ప్రిన్సిపల్ ఎన్ వెంకటేశ్వర్లు, టీపీఓ ఎం బాలకోటేశ్వరరావు, బ్లైండ్ స్కూల్ ప్రతినిధులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఎన్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కృష్ణవేణి విద్యా సంస్థల తరపు నుంచి కృష్ణవేణి విద్యార్థులు కలిసి మా ఉదయంలో ఉన్నత పాఠశాల కోసం 10,000 రూపాయలు ఇచ్చారు. ఈ 10,000 రూపాయలు వారి కోరిక మేరకు 5,000 రూపాయలు బీరువాకి,
₹5,000 పిల్లలు బ్రెయిన్ ఫంక్షన్ లూయిస్ బ్రెయిన్ ఫంక్షన్ చేసుకోవడం కోసం వినియోగించుతానని చెప్పి మేము మొన్న చేసుకున్నాం. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రుద్రనందు పాఠశాల నుంచి వివేకానంద అమ్మ సంక్షేమ సంఘం నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కృష్ణవేణి కాలేజ్లో స్టూడెంట్స్ అందరి దగ్గర నుంచి ఎవ్రీ మంత్ కొంత మనీ కలెక్ట్ చేసి మంత్లీ ఏదన్నా ఒక సర్వీస్ ప్రోగ్రామ్ కోసం వాటిని యూస్ చేస్తున్నాం. అలాగే ఈసారి ఈ మంత్ 10,000 కలెక్ట్ చేశాము. ఆ మనీని లూథరన్ బ్లైండ్ స్కూల్ వాళ్ళకి డొనేట్ చేస్తున్నాము. ఆ మనీలో నుంచి బీరా ఇంకా మిగతా మనీ వాళ్ళకి మనీ రూపంలోనే ఇచ్చేస్తాం. మీ పేరు? మీ పేరు? పరమేశ్వరి. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ లో చోరీ జరిగింది. చోరీ వివరాలను బాధితులు విలేకరులకు తెలియజేయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. నరసరావుపేట నుండి గుంటూరుకు వెళ్లేందుకు షాహీన గుంటూరు బస్సు ఎక్కారు. ఆమెతో పాటు మరో ప్రయాణికురాలు డబ్బుతో పాటు ఏటీఎం పాన్ కార్డు మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బస్టాండ్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో చోరీకి పాల్పడ్డ వారిని గుర్తించడం సమస్యగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు ఎక్కడానికి వెళ్ళింది, ఎక్కేటప్పుడు కూడా ఉంది. బస్సులోకి ఎక్కి కూర్చున్న తర్వాత టికెట్ తీసుకునే ముందు చూస్తున్నాడు. బస్సు మూవ్ అవ్వడం, కవర్ కట్ చేసింది, పర్స్ లేదు. ఎంత మీరేం చెప్తున్నారు? ఇప్పుడు డిమాండ్ చాలా తేలిక అవుతుంటుంది కదా. కానిస్టేబుల్ చెప్తేనేమో ఎవరు అని పట్టించుకోవటం లేదని తను చెప్తున్నారు. ఆ లేడీస్కి కానీ పిల్లలకి కానీ సేఫ్టీ ఏముందండి ఇక్కడ? ఇంకా ఇంత జనం తక్కువగా ఉన్న చోట ఇలా జరిగినప్పుడు పెద్ద పెద్ద సిటీలో ఎలా ఉండాలి? ఇంకా చిన్నపిల్లలు వదిలి పంపించాలన్నా, లేడీస్ జర్నీ చేయాలన్నా కూడా ఇంకా రిస్కే కదా. ప్రమాద శాస్త్ర జరిగింది కదా, అది కావాలని చేసింది. తినది కూడా బస్ ఎక్కిన తర్వాత చూసుకుంది. తీసుకుందాం. ఫోన్ కూడా వచ్చేసి సైట్లో ఉంది కాబట్టి ఆ బరువు చూసుకోవటం వల్ల తెలిసింది. కానీ తర్వాత చూసుకుందాం ఎవరనేది. అది జనం కూడా ఎక్కువ లేరు, జస్ట్ 2-3 మినిట్స్లోనే జరిగింది. తన్ని బస్ ఎక్కించిన తర్వాత బస్సు చూసుకునేసరికి టికెట్ కౌంటర్ దగ్గరికి అతను వస్తున్నాడు. అతను వస్తుంటే చూసుకునేసరికి అమౌంట్ లేదు, పర్సు వాలెట్ కూడా మిస్ అయింది, ఏటీఎం పాన్ కార్డు అమౌంట్ 5,000 మొత్తం మిస్ అయిపోయింది. ఎవరు చేశారో తెలియదు. అక్కడ డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగితేనేమో ఆయన ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాడు. ఇర్రెస్పాన్సిబుల్గా తీసుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. ప్లస్ ఇంకో విషయం వచ్చేసరికి సీసీటీవీ ఫుటేజ్ అయితే ఎక్కడా లేదు నరసరావుపేట బస్టాండ్లో. ఆర్ఎం గారికి అడిగితేనేమో ఆయన పైనుంచి మాకు అప్రూవల్ రాంది, మేమైనా ఎలా ఫిట్ చేస్తామని చెప్పి ఆర్ఎం గారు అన్నారు. ఇందాక ఫోన్ చేస్తాను. స్థానిక నరసరావుపేట అంజుమన్ కమిటీకి నూతన కార్యవర్గ సభ్యునిగా నియమించబడిన ఎస్కే మూర్తుజాను గుంటూరు రోడ్లోని మెట్రో టైర్స్ అధినేత షేక్ జియా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రమణ శ్రీనివాస్ మరియు ట్రాక్టర్ మెకానిక్ల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఇటువంటి వ్యక్తికి నేను అంజుమన్ కమిటీ కార్యవర్గ సభ్యునిగా ప్రమాణ స్వీకారం ఈ రోజు నుంచి పెద్దల సహకారంతో మన మిత్రుల సలహాలతో బడుగు బలహీన మధ్యతరగతి వర్గాల కోటి సోదరులకు సాయశక్తుల నిస్వార్థంగా సేవ చేస్తానని సభాముఖంగా తెలియజేస్తాను. నూతనంగా ఎంపిక కాబడినటువంటి అంజుమన్ కమిటీలో కార్యవర్గ సభ్యునిగా ప్రమాణ స్వీకారం ఋతుజ గారిని గుంటూరు రోడ్లోని మెట్రో టైర్స్ అధినేత గారి ఆధ్వర్యంలో వారి మిత్రులు శ్రేయాభిలాషులు ప్రతి ఒక్కరూ ఈ రోజు ఈ మీటింగ్ కి హాజరై ఋతుజ గారి సన్మాన సభకు చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, అంజుమన్ కమిటీలో కార్యవర్గ సభ్యునిగా తీసుకున్నటువంటి పదవి తీసుకున్నటువంటి మీరు ఈ రోజు నుండి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీ కుటుంబ సభ్యునిగా భావించి ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో కూడా మీరు ఉండాలని, మీరు ఇంకా ఇటువంటి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి ఈ రోజు దళిత భోజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా గోదా రమేష్ కుమార్ గారు, అదేవిధంగా మా మిత్రులు జియా గారి తరఫున మిగతా మిత్ర బృందం తరఫున కూడా మేము మా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల నందు లిఖిత సూపర్ స్పెషాలిటీ వారి పర్యవేక్షణలో మెడికల్ చెకప్, హెల్త్ కేర్ పై బుధవారం
మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామిరెడ్డి సునీత కుమారి, డాక్టర్ రామిరెడ్డి వినోద్ కుమార్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు పాసెం కృష్ణారావు, సెక్రటరీ మెళ్ల చెరువు సుమిత్ర కుమార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం సులేఖ, రోటరీ సభ్యులు ఎస్కే జిలానీ మాలిక్, మేకల రామిరెడ్డి, ఆళ్ల రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లల అవగాహన సదస్సు సంబంధించి ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వినోద్ గారు, సునీత గారు శిక్షా అతిథులుగా వచ్చి పిల్లలకు సంబంధించి వాళ్ళ సూచనలు, సలహాలు, వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఈ ఏజీలో 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో వచ్చే సమస్యల గురించి వాళ్ళకి వివరించి వాళ్ళు ఏ విధంగా ఎంకరేజ్ చేసి ఎట్లా ఉండాలనే దాని మీద ఇక్కడ సదస్సు జరిగింది. ఈ సదస్సుకి మాకు రోటరీ రీజనల్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా రాఘవరావు గారు, నారావు గారు, ఇలానీ మాలిక్ అందరూ రోటరీ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ విధంగా పిల్లలు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, వాళ్ళు మంచి పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఆహార ఏ విధమైన ఆహారాలు తీసుకోవాలి, ఏ విధమైన ఆహారాలు తీసుకోకూడదు, ఏ విధంగా వాళ్ళు ఉండే ప్లేసుల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే దాని మీద ఇవాళ సదస్సు జరిగింది. ఈ సదస్సులో డాక్టర్ గారు, వినోద్ గారు, డాక్టర్ సునీత గారు పిల్లలకి ఈ సూచనలు, కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనల్ని పిల్లలు కూడా తప్పకుండా పాటించి వాటిని మేము సక్రమంగా వినియోగించుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా రోటరీ మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఆల్ ఆఫ్ యూ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. స్థానిక నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ ఇన్ఛార్జిగా షేక్ ఖాదర్ బాబును నియమించినందుకు కృతజ్ఞతగా పట్టణ ఆఫీస్ నందు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖాదర్ బాషా మొదటి నుండి పార్టీ కోసం కృషి చేశారని, ఇతనికి వచ్చిన పదవిని సద్వినియోగం చేసుకోవాలని, 2019 ఎన్నికల్లో జగన్ను సీఎం చేసే క్రమంలో పార్టీకి అండగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజావళి మాస్టారు, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నియమించినందుకు ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖాదర్ బాషా మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి రోజు నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతూ ఉన్న వ్యక్తి. అదేవిధంగా 2014 ఎన్నికల్లో ఎంతో క్రియాశీలకంగా పార్టీని అమ్ముకొని మొట్టమొదటి నుంచి పనిచేస్తున్నందువల్ల ఇవాళ మైనార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఈరోజు నియమించడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే పనిచేశాడో అదే విధంగా ఈరోజు కూడా, ఈరోజు నుంచి ఎన్నికల వరకు కూడా కష్టపడి పనిచేయాలని, అదేవిధంగా మైనార్టీ కమిటీ స్థాపించుకొని అట్లానే రూరల్ టౌన్, అదేవిధంగా రొంగచర్ల మండలం మైనార్టీ ప్రెసిడెంట్లని కోఆర్డినేట్ చేసుకుని భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు ఓ మూలస్తంభం లాంటి వాళ్ళు, ఎప్పుడు కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్టీ యొక్క కార్యక్రమాలని మరి విస్తృతంగా మైనార్టీలో వెళ్ళి బ్రహ్మాండంగా రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. బాధ్యత అంటే బరువు పెరిగినట్టే కాబట్టి తప్పకుండా బాధ్యత మా ఖాదర్ బాషా బ్రహ్మాండంగా నిర్వహిస్తాడని మా ఎమ్మెల్యే గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టినందుకు, నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు, వైఎస్ఆర్ చేసిన పథకాలు మొత్తం రేపు రాబోయే ఎన్నికల్లో మన జగనన్న వస్తే మన నవరత్నాలు కానీ మన దులహన పథకం 50 లక్షల రూపాయలు చేసి మన ఆడపిల్లల పెళ్లికి ఉపయోగపడే పథకాలు, తర్వాత ఇళ్లలో పిల్లలు 15 సంవత్సరాలు చేసే పథకాలు, గతంలో మా దివంగత నేత ప్రీతి మనకు మైనార్టీల ఆశా జ్యోతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన 4% రిజర్వేషన్ మా గుండెల్లో నిండిపోయింది. ఎంతమంది ఎన్నో ఈ 3 నెలల మంత్రులు ఇచ్చినా, ఎన్ని ప్రభావాలు పెట్టినా మా మైనార్టీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటాం. మేము డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపిస్తామని, రాబోయే రోజుల్లో మైనార్టీలు ఇంకా మంచి రోజు ఉంటే జగన్ పార్టీ గెలిస్తే అని తమముఖం తెలియజేసుకుంటాం. గుంటూరు జిల్లా సెకండరీ స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఆటల పోటీల్లో సింధు విద్యార్థులు జూనియర్ కబడ్డీ పోటీల్లో విజయం సాధించినట్లు చైర్మన్ కేవీ రామకృష్ణ తెలిపారు.
లివింగ్హోప్ కోటప్పకొండపై ఫైనల్స్ ఆడి ఈ విజయం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ కేవీ రామకృష్ణ, ప్రిన్సిపల్ ఆర్ఎస్ నరసింహారావు, కోచ్ రాజేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో గుంటూరు డిస్ట్రిక్ట్ సెకండరీ స్కూల్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి నిర్వహణలో ఉప్పలపాడు జిల్లా ప్రజాపరిషత్ స్కూల్లో జరిగిన నసరావుపేట డివిజన్ స్థాయి స్పోర్ట్స్ మీట్లో సింధు విద్యార్థులు ఘన విజయం సాధించారు. జూనియర్ లెవెల్లో కబడ్డీలో నసరావుపేట డివిజన్లో ఫస్ట్ ప్రైజ్ సాధించిన సింధు విద్యార్థులకు కోచింగ్ ఇచ్చిన కోచ్ రాజేష్ గారికి, మాకు సహకరించిన తల్లిదండ్రులకు, మా విద్యార్థులకు అందరికీ మా సింధు స్కూల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్లైండ్ స్కూల్కు తమ చేయూతను అందించిన కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు పైరసీ ఛానల్ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయడం శోచనీయమంటున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఆర్టీసీ బస్టాండ్లో చోరీ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. జీసీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.